వెంకట్రావు. చెప్పండి సార్. ఆ మర్డర్ కేసులో ఒకడు దొరికాడు కదా, వాడిని లాక్రా. సరే సార్. నీ పేరేంట్రా? సంతోష్ సార్. ఏం చేస్తుంటావు? డెలివరీ బాయ్. మటర్ ఎందుకు చేసావు? ఏమంటారు సార్? సార్ 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 అమ్మంటే నేను చేయలేదు సార్. మరి ఎవరు చేశారు? తెలీదు సార్. సార్ 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 నిజంగా నాకు తెలీదు సార్. సార్ ఆ టైంలో నువ్వెందుకున్నావురా అక్కడ? డెలివరీకి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్ప. కొంచెం తేడా కొట్టినా అయిపోతావు. ఏంటి ఎంత? 4500. సరే, 5 మినిట్స్ ఇంట్లోకి వచ్చి కూర్చో, చేంజ్ తెచ్చిస్తాం. పర్లేదు, ఇక్కడ వెయిట్ చేస్తా. ఇట్స్ ఓకే, కమింగ్. డోర్ క్లోజ్ చేయి, బయట దుమ్ము లోపలికి వచ్చేస్తుంది. ఓకే. ఏం జరిగిందో చూద్దాం అనుకునే లోపే మీరు వచ్చేసారు సార్. నువ్వు చెప్పింది నమ్మాలనిపించట్లేదురా? ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా నిజం చెప్పుకుంటూ ఉంటారు సార్. అయినా మర్డర్ చేసిన వాళ్ళని వదిలేసి నన్ను ట్రగట్ చేశారేంటి సార్? సార్ వీడిని తీసుకెళ్ళి వాడిని లాక్కరండి. పేరేంటి? అరుణ్ సార్. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్. నీ వైఫ్ని ఎందుకు చంపావు? నా వైఫ్ నేను చంపడం ఏంటి సార్? ఆయన మీకేనా మెంటలా? నీ వైఫ్ని ఎందుకు చంపావో చెప్పు.
ఎక్స్ట్రాలు మాట్లాడకు. నా మ్యారేజ్ అయి 3 మంత్స్ అవుతుంది. నాకు నా వైఫ్కి రోజు గొడవలే. చిన్న చిన్న విషయాల మీద గొడవలు వస్తూ ఉంటాయి. సంపాదించిందంతా ఎవరికి పెడుతున్నాడో, ఏం కొన్నాలన్నా డబ్బులుండవు. నువ్వు సంపాదించు, నీకు తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడుకు. చిన్న దెబ్బ తగిలింది సార్. వాష్రూమ్ వెళ్ళొచ్చే లోపు చనిపోయింది సార్. అయినా నా వైఫ్ నేను చంపుకునేంత కోపం నాకు లేదు సార్. సార్, వాడి గురించి కొన్ని నిజాలు తెలిసినాయి సార్. నేను తీసుకెళ్ళి డెలివరీ గాని లాక్ రండి. పోలీసుల దగ్గరే కథలు చెప్తావారా సార్? కథలు నేను సార్. సార్ 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 సార్, నువ్వు ఆ రోజు లీవ్లో ఉన్నావు. డెలివరీ వచ్చింది ఆ ఇంటికి కాదు, పక్క వీధిలో ఇంటికి. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో నిజం చెప్పకపోతే నువ్వే మర్డర్ చేసావని బొక్కలా వేస్తా. చెప్తాను సార్. చెప్పింది కరెక్టే సార్. మా ఫ్రెండ్ బదులుగా ఆ డెలివరీ నేను ఇద్దామనే వెళ్ళాను. ఎంత? 4,500 మ్యామ్. సరే, లోపలికి రా, చేంజ్ తెచ్చిస్తా. సరే మేడం. ఎక్స్లవర్ సార్, అందుకే డెలివరీ తంతి కాకపోయినా కానీ లోపలికి రమ్మనింది. సార్ సార్ సార్, అసలు మనం కొట్టద్దని చెప్పండి సార్. తనని కలవడానికి వెళ్ళావా లేదా బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళావా? మా ఇద్దరు పాత పిక్స్ ఉంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుందామని వెళ్ళాను సార్. సరే, తర్వాత ఎలా ఉన్నావు? నా గురించి వదిలి, నువ్వెలా ఉన్నావు?
నాకు ఇక్కడేం నచ్చట్లేదు, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపో, రోజు టార్చర్లా ఉంది, ప్లీజ్ ఎక్కడికైనా వెళ్ళిపోదాం. హే రిలాక్స్, ఇప్పుడు కాదు, నా కొత్త నెంబర్ ఇస్తాను, కాల్ చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. రమ్య పైకి రా. అబ్బా వెయిట్ చేయి, 5 మినిట్స్ వచ్చేస్తాను. ఎవడేవాడు హక్ చేసుకొని మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు హక్ చేసుకున్నానండి. ఏ నాటకాలు ఆడుతున్నావా? నువ్వు హక్ చేసుకోవడం మొత్తం నేను చూశాను. చేసుకోలే. అంతలోనే మీరు వచ్చేసారు సార్, ఇదే సార్ జరిగింది. నాకెందుకో ఇప్పుడు కూడా నిన్ను నమ్మాలని లేదురా. వాడు 4 తల్లేసరికి ఆ మర్డర్ వాడేసిందని ఒప్పుకున్నాడు సార్. చూడండి సార్, వాడు చంపాడు సార్, నేను చంపలేదు సార్. సరే వీడిని వదిలేయండి. ఇంతటితో వదిలేశాను అనుకోవద్దు, కొంచెం తేడాగా అనిపించినా అయిపోతావు. నాకెందుకో వీడి మీద ఇంకా డౌట్ పోలేదు వెంకట్రావు. ఆ ఫొటోస్ ఏదో ఉన్నాయన్నాడు కదా, వాడి ఫోన్ చెక్ చేయండి. అవి ఇంకా ఎందుకు పెట్టుకుని ఉంటాడు సార్, ఎప్పుడో డిలీట్ చేసి ఉంటాడు. లేదు, ఏదో ఒక దానిలో దొరుకుతాయి. వాడి అకౌంట్స్ హ్యాక్ చేయండి. ఏయ్ మా సార్ పిలుస్తున్నారా? ఏమైంది సార్? మళ్ళీ ఏమైంది సార్? ఫైనల్గా అడుగుతున్నాను రా, నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తా. నేను నిజంగానే నిజం చెప్పాను సార్. సార్ 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 ఆ ఫొటోస్ చూపించండి వీడికి. నీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం సెర్చ్ చేయిస్తే డ్రైవ్లో బయటపడిన ఫోటోలు, తన హస్బెండ్ కూడా ఏం జరిగిందో చెప్పాడు. పోలీసులు అంటే అంత కామెడీగా ఉందారా? ఏం జరిగిందో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నువ్వే మర్డర్ చేసి తీసుకెళ్ళి బొక్కలా వేస్తా, తప్పించుకోలేవు. చెప్తాను సార్, చెప్తాను సార్. కొడక మధ్యలో కొంచెం తేడాగా చెప్పినా అయిపోతావు. అరుణ్ పేరు మీద డెలివరీ వచ్చింది. అమౌంట్ ఎంత? 4,500. ఓకే వెయిట్ చేసి తెచ్చిస్తా. సరే మేడం. ఏదో డెలివరీ వచ్చిందండి మీకు? ఏమైపోయావు ఇన్ని రోజులు? ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు,
ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? ఎన్నిసార్లు టెక్స్ట్ చేశాను తెలుసా? అంటే వాడి కోసం నువ్వు వెళ్ళావు? యాక్చువల్లీ వాడి నా ఎక్స్ లవర్ సార్. మా పాత ఫొటోస్ ఉంటే వాడికి చూపించి డబ్బులు తీసుకుందామని వెళ్ళాను సార్. 5 మినిట్స్ ఆగు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. ఎలాంటి వాడిని? కింద మీ భాగోతం మొత్తం చూసా. ఏం భాగోతం? నువ్వు వాడిని లవ్ చేసినప్పుడు వాడిని పెళ్లి చేసుకోవాలి. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితం ఎందుకు నాశనం చేసావు? ఏంటే నీ జీవితం నాశనం చేసింది? నువ్వే నా జీవితం నాశనం చేసావు. నువ్వే నా జీవితం నాశనం చేసావు. ఏం చేసావురా నువ్వు? ఇప్పుడు మనం పారిపోతే డౌట్ వస్తుంది. నేనేం చేయాలో ఆలోచిస్తా. నువ్వు రిలాక్స్ అవ్వు. రిలాక్స్. పోలీసులు అంటే అంత కామెడీగా ఉందరా? నరికేస్తా. తీసుకెళ్ళి బొక్కలో వేయండి వీడిని. సార్ ఒక డౌట్ సార్. ఏంటి? అదే టైంలో మీరు అక్కడికి ఎలా వచ్చారు సార్? హలో. హలో అన్నయ్య. బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాను అన్నయ్య. ఏమైంది ఇది? కాల్ కట్ అయింది, మళ్ళీ చేద్దాం. హలో. హలో. హలో, ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే స్టేషన్ బయలుదేరాను. ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి చూస్తావా? ఏదో ఒకటి జరిగినట్టుంది. అర్జెంటా? ఫాస్ట్గా వెళ్ళు. సరే, 5 మినిట్స్లో కాల్ చేపిస్తా. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలా? తీసుకెళ్ళి బొక్కలో వేయండి వీడిని. మరి వీడిని ఏం చేశారు సార్? వాడేగా అసలు మర్డరర్, వాడిని కూడా తీసుకెళ్ళండి.
చేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోతే అందరూ మర్డర్ వాడే చేశారనుకుంటారు.